హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీధర్ సార్. నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారు సార్? జియోనే అమ్మా, జియో తప్ప ఏం రాదీడా. అలా అంటారేంటి సార్? మన్ని మధ్యనే మీ ఊరి పక్కన 2 టవర్లు వేసాము. మా దానికి మార్పండి సార్, చాలా ఆఫర్లు ఉన్నాయి. నాకే ఆఫర్ వద్దమ్మా. సార్ సార్, నా మాట ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్. సిగ్నల్ బాగా వస్తుంది సార్, వీడియోలు కూడా చూసుకో సార్, నా మాట సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. చెప్పి సస్తేగా ఎనబడేది. పెళ్ళే 20 సంవత్సరాలు అయింది, మొగుడికేం కావాలో తెలియదంట. ఏదో చెప్పాలంట చెప్పాలి. డికాసనెట్ట కావాల్సినన్ని టయానికి ఎట్టే ఇలా తయారై సచ్చావు. ఏందే పొద్దు పొద్దునే కొంపలో నీ గోళ? నాకేం అర్థం కావట్లే, మూసుకొని చెప్పించేయ్. పొద్దునే ఈడొస్తున్నాడు. ఏందే దీని ముందు ఏమన్నా అంటే నా బతుకు బస్ స్టాండ్. ఏం ధర్మ, పోయిన వారమో మీ కళ్యాణ మంటపానికి మా కూతురు పెళ్లి కని అడ్వాన్స్ ఇచ్చిండాము. రామాపురం కదా మీది, మా వాడు చెప్పాడులే. కూసో కూసో, పెళ్లి అదరగొట్టేదంతా. లేదు లేదు, నేను ఇక్కడ కూర్చోడానికి పెళ్లి చేయడానికి రాలేదు. కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోనన్నాడు. అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిళ్లు మందు బాటిళ్లు ఉంటే ఇటువంటి చోట పెళ్లి ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఏమంటావు? మా అడ్వాన్స్ మాకు ఇచ్చేస్తే మేము పోతాం. ఏం వేళాకోలంగా ఉందా? అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దన్నాడు, మా సడ్గుడు వద్దన్నాడు, వాడు వద్దన్నాడు, వీడు వద్దన్నాడు అని అడ్వాన్స్ తిరిగి ఇచ్చడానికి మేము ఇక్కడ ఏమైనా తేరా కూర్చున్నావా? అవన్నీ కుదరదండి. ఇచ్చేంత వరకు ఎడి నుంచి కదిలేదు లేదు. మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి. అడ్వాన్స్ ఏం ఇచ్చేది లేదు. పో, నీళ్ళు తాగుతావా పెద్ద ఆయన? మీ నీళ్ళు వద్దు, ఏం వద్దు, మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను, లేపో. నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో నీకెందుకు? నీ అమ్మా ఊళ్ళో వాళ్ళు నన్ను సగమే ఎదవం చేస్తుంటే నువ్వు పూర్తిగా ఎదవం చేస్తున్నావే. నువ్వు మమ్మల్ని చేసావు కదూ, దీంతో పదో పెళ్లి వెళ్ళిపోయింది. ఎనక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పడేశావు. అసలు ఇద్దరు కళ్యాణ మండపంలో ఏం చేస్తుంటారు? ఎప్పుడు తాగుతూ ఉంటారా? నాకు తెలియదే, ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చేవే. అసలే మెయింటైన్ కి డబ్బులు లేకుండా చస్తుంటే మధ్యలో నీ రామాయణం ఎక్కువైపోతుంది. మెయింటింగ్ నిన్ను పొగిడించుకోవడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది, ఇంక ఏడుంది ఇక్కడ. ఏంటి ఏంటి, ఈ కొంపలో బతకనిస్తావా బతకనివ్వా? ఇంకోసారి బొక్క తెరిసావంటే మెట్టు తెగిపోద్ది. మెట్టు కుట్టించుకోవడానికి డబ్బులు లేదు నీ దగ్గర. అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. నా మీద కోపం దాని మీద చూపిస్తావే, అలా బాధుకునే దాన్ని వచ్చి పారేసావు. నువ్వు ఇంకా లోపలికి పోలేదా? నేను పోను, నువ్వెప్పో బయటికి. చిద్దీన మా జీవితం, ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఏం లేదు ధర్మ, శనకాలు ఈ ఊళ్ళో ఎవరికెక్కవన్నీ అని మాట్లాడుకుంటున్నాం అంతే. నా కొంపలో బాగా పన్నాయే, ఆడకెళ్ళి కూర్చుని తినండి. ఆడబోయా నా పంచులో రామాయణం అంతా ఇలాగే కావాలి. తీరా బండి. మొట్టంగానే ఉంటాడురా, ఏడ పోయా కెలికేది నువ్వే నువ్వే. ఏ రోజుకైనా అనిపించేది కూడా నువ్వే. నో, పట్టుకుంది నీ గర్ల్స్ ఉండడం కాదు కదన్నా, ఆడి గర్ల్స్ నడుము, ఆడికే ఉంటుంది నొప్పి. ఏ నడుము అయితే ఏముందిరా, ఒక అమ్మాయి నడుము కోసం తరచ అవసరం? ఆ నా కొడుకుని చూడు, పేపాల్ పేపాల్ తాగుతున్నాడు. గ్లోరీ టు గాడ్, అంతా మా యజమాని చూసుకుంటాడు. మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా, లేక వాళ్ళకి నడుములు లేవా? అడే అమ్మా, ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించే నా పంచాయితే. ప్రశాంతంగా ఏడు సూరపాన సేవిస్తూ ఉంటే ఈ నడు రచ్చేంద్ర. ఏంనా, సింధు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదనా, ఎందుకు నా మాటికంటే నాజోలికి వస్తారు?
ఒడియమ్మ నేనేం చేసినాను రా, నేనేం చేస్తా, అది డ్యాన్స్ వేద్దామని పిలిస్తే వెళ్ళా, తీరా చూస్తే ఆడ పాటేమో వాన వాన వెళ్ళువాయ్ కొండ కోన చుల్లిపోయ్, దాని నడుమేమో నా చేతిలో ఉండిపోయి, అటబట్టి అటబట్టి అట పిసికినా అంతే అంతే. దీనమ్మ దీనికే ఇంత రచ్చా తప్పునా? ఏ రోజన్నా మీ అమ్మాయిల జోలికి నేను వచ్చినానా అన్న? ఏంద్రీ నీ బాధ, అట్టాంటి బిడ్ ఏటైకుండా ఉంటాడా? దాని నడిమేంది, దాని సొగసేంది, అబ్బో నేను ఇంకా ఏంటేనా, ఇంకో రకంగా ఉండేది. మా వాడు కాబట్టి సరిపోయా, నేరం వచ్చా తాగండ్రా. ఉచ్చతాయి నటి తయారు కదరా నా బీర్లు కొట్టండి రా. నా పా కొడదు. వాడు దాటి కొట్టుకుంటాడు లేరా, మధ్యలో నీకెందుకు? పంచాయతీ ఏ బ్రాంచ్ నా, ఎప్పుడు చూడలేదు కాలేజీలో నిన్న? రెండో నేషన్ నువ్వురా కట్టేది రే, నేను కాదురా. ఈ నడుము మళ్ళారా ఈ రచ్చంతా? అయ్యో గర్ల్ ఫ్రెండ్ ఫోన్, ఐ కెన్ అండర్స్టాండ్ లేగో. అబ్బు వెంకటలక్ష్మి చెప్పవే, ఇక్కడ పని అయిపోయింది. ఇంకొక్కసారి అమెజోన్కి వచ్చినావు అనుకో, మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక. రే కళ్యాణ్ చస్తావురా, ఎనిమిది నీ బిల్లి మేపు అసలు చూసుకోసారి. ముందు నువ్వు ఆ బిల్డింగ్ నుంచి వచ్చే. రే రానియన్నా, ఎవరు వస్తారో చూసుకుందాం. రే ఏం కాదులేరా, ఏమన్నా అయితే నేను రివైవ్ ఇస్తాను కానీ. అలానే అంటావు అమ్మని. అరే డానియల్ రివైవ్ అవరా. నేను ఇయ్యను పో, వెనుక నుంచి బ్లూజన్ వస్తుంది. రే కళ్యాణ్ అక్కడే ఉన్నా చూడు, అక్కడే జనకమల జనకమల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. ఏయ్రా వేసాడు, రెస్ట్ ఇన్ పీస్ రా. రే కళ్యాణ్ పూరి మేడం వస్తుంది అనుకుంటే ఇది తగలడింది, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆగత్తపు జాస్టులు చూడలేక కావాలి. బయటికి రారా, అది అమ్మనా బూతులు తిడుతుంటే సిగ్గు లేకుండా సిగ్గుపడతావేంట్రా? నా సింధూరా, నీ ఇలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు వాళ్ళే కదరా మాలంటోళ్ళకి చెడ్డ పేరు వచ్చేది. చదువుకోరా, ఎల్లెల్లు అది ఇంక అమ్మని పాస్ అయ్యేదిలే, నీకు పడి సచ్చేదిలే. నువ్వే నీళ్ళు
అమ్మతో గట్ల మాట్లాడదు చందు. నాకు కొంచెం టైం ఇవ్వు. అసలే అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి నేను ఒప్పిస్తాను మా నాన్ని. ఏం రా, నువ్వు నన్ను ఎట్లా చూసినా నేను ఇంకెప్పటికీ పడనురా. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. అరే నేనేమన్నా సింధు, కుక్కలైనా చూసుకోవే. ఇదిగో నీ ఒళ్ళో మన పెట్టుకో, నా బొచ్చు నిమురు, అప్పుడప్పుడు ఆ చెంపుకో ఈ చెంపుకో రెండు ముద్దులు పెట్టు, కుక్కలైనా చూసుకోవచ్చుగా సింధు. ఈ మాత్రం సిగ్గు మానం రోషం పౌరుషం ఉన్న రాయలసీమ కుర్రాడిలాగే మాట్లాడుతున్నావా నువ్వు? అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టే వచ్చింది, నేను వెంటబడుతున్నా. అసలు నన్ను ఎలా చేసావు తెలుసా ఈ కాలేజీలో? ఈ బుక్ రాసినట్టుకని అర్థమవుతుందో లేదు, ఎలా పాస్ అవుతారో ఏమరా బాబు. ఏమిటి ఎవరు సార్? నా పేరు కళ్యాణ్ సార్, ఫ్రెషర్ నేను. ఇప్పుడు ర్యాగింగ్ చేసే మూడు లేదు, రేపు పొద్దున్నే లక్ష్మీ విలాస్ మెస్కొచ్చి ఫ్రెష్గా అక్కడ చూసుకుందాం. ఏంటది? కాస్ట్లీ మందు సార్. చదువుదే ఉంది, తర్వాత కూడా చదువుకోవచ్చు. రాకొచ్చా, తాగుదాం. చేర్స్ చేర్స్ సార్. చెప్పురా, నీ బాధ ఏంది? సార్ నేను మా క్లాస్లో సింధు అనే అమ్మాయిని 10 రోజుల నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను సార్. అయితే నన్నేం చేయమంటావురా? అదే అమ్మాయికి మీరు కూడా సైట్ కొడుతున్నారని తెలిసింది సార్. ఎవరు? ఆ తాకట్టు పాపారా కూతురు సింధునా? కన్నేసా. ఇప్పుడు ఏంట్రా? ఏమైంది ఇప్పుడు? మీ బుద్ధికి మీ మేధాశక్తికి మా అమ్మాయి మీకు ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది సార్. రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు సార్. ఏం చేద్దామంటావు? చేయొచ్చు సార్. సరే, నువ్వు చెప్పినట్టుగానే నా బుద్ధికి నా మేధాశక్తికి అమ్మాయి పడిపోయింది అనుకో. అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్, నేనేమో ఫైనల్ ఇయర్. అవును సార్. అంటే కాలేజ్ అయిపోయాక అమ్మాయిని చూసుకోవడానికి ఎవడో ఒకటి చేతుల్లో పెట్టాలి 3 ఏళ్ళు. ఒక పని చేద్దాం, నువ్వు దాన్ని తగులుకో, నేను బయట వేరేదాన్ని తగులుకుంటా. ఓకేనా? థ్యాంక్స్. అయితే కాళ్ళు పట్టుకుంటావు, లేకుంటే మెడ పట్టుకుంటావు. ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడికి సరిపోలేదు అనుకుంటారా? సింధు నా మార్గలు, దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు రా. ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో, అది గువ్వ పగిలిపోవాలి. సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పురా. వర్షకు అక్క కూతురు అవుతుంది. అబ్బా ఏం సరిపోదా? అలా కాదురా, ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు. కలర్ ఎక్కువ, హైట్ ఎక్కువ, ఈ కాలేజీలో అందరికన్నా నాకే డబ్బులు ఎక్కువ. ఇంతకన్నా ఏం క్వాలిటీ కావాలరా? అట్నా ఇది సింధూరా, నీ మరదలు. ఇప్పుడు వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, కాపాడు కాపాడు. ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరు, హైటు, కాలేజీలో డబ్బులు ఎక్కువ కదరా రే. నువ్వు మగోడు అండాలి. సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే, కానీ ఏ అన్నో తమ్ముడో అని పిలిపించుకో, సరేనా? నువ్వు అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేను ఏమవుతానని ఒక క్లారిటీ ఉందిగా. బావా. గుడ్ గుడ్ గుడ్. నా 3 ఇయర్స్ నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు. పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా, ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక 10 మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా? నేను లేనా సింధు నీతో డాన్స్?
నీతోనా? ప్లీజ్ సింధు, నేను ఆస్తా సింధు డాన్స్. ప్లీజ్ 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 సింధో 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 వెళ్ళిపోతావేం సింధో. బాబా బాబా ప్లీజ్ బా ప్లీజ్ బా, నేను ఆస్తాను బా. బా ఏంట్రా బా, ఏదో పెళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నా? ఆ నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వే నా పెళ్ళామని. ఎక్స్ట్రా జైగ్రోయ్ సిందో 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 సిందా ప్లీజ్ సిందో 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 ప్లీజ్ సిందో, నేను ఆస్తాను సిందో సిందో ప్లీజ్ సిందో, నేను ఆస్తాను సిందో సిందో. సరే తగిలిచావు, రెడీ కళ్యాణ్ పైకి రా. నన్ను ఛాన్స్ పెట్టేసా చెప్పిందా? అంత ఓవర్ ఎక్సైట్ అవ్వు, చెప్పించే. ఆ చెప్పాను. వానా వానా వెలువైకి 1 2 3 4 కూడానా? ఆ 4 కిందకి వెళ్ళి కింది వెళ్ళి ఇప్పుడు హిప్ దగ్గర, హిప్ దగ్గర కొండ కొన తుల్లిపోయి 5 6 7 8 సెకండ్ స్టెప్ చాలా బాగుంది. రే ఆ సాంగ్ ప్లే చేయి. ప్లే చేయరా? ప్లే చేయి, తొందర ప్లే చేయి. ఏం చేస్తున్నావురా? హెడ్ మూమెంట్ ఎక్కువ సార్లు వచ్చిందా సింధు? ఈసారి పర్ఫెక్ట్గా చేస్తా. ప్లేజర్ ప్లేజర్ ప్లేజర్. అతి చేష్టలు చేయకు, చెప్పింది చేయి. ఏమి నడవరా? తాగరా సామి. ఇంకేనా కావాలనా? 2 ఫింగర్ చిప్స్. ఓకేనా? ఎంత దాయితే మాత్రం మరి అంత నానా. సారీ తమ్ముడు, చూసుకోలేదు. ఏందోపా మానంగా చెప్పావు బ్రో, అది నీ పరిడి సింధు కాదు సుజనా అని వింటావా నా మాట? నువ్వు గమనడయ్యా సామి, సీనియర్ నీకేం తెలుసు మా జూనియర్ కష్టాల్లో. ఏం కష్టాలు రా, 3 సంవత్సరాల నుంచి సిగ్గులాగానే వెనకాల పడుతున్నాడు. టైం బొక్క మనీ బొక్క నా. ఇయ్యాలో రేపో పార్కులో పూలు మొక్కలు చూడాలంటేనే పదో పేదకో పెట్టాల్సి వస్తుందన్నా. అలాంటిది బ్రహ్మదేవుడు ఎంతో కష్టపడి సృష్టించిన ఆడదాని అందం చూడాలని ఎంత పెట్టాలన్నా. మనం అమ్మాయిని తిడితే భూతో, అదే అమ్మాయిలు మనల్ని తిడితే ఆ రోజుకి అదే స్వీట్ అని తినిపోడుకోవాలి. కానీ సిగ్గెందుకన్నా నువ్వు మాట్లాడుతావు? ఇవన్నీ చాలా చెప్తావు కానీ నువ్వు ఇగో వచ్చి 2 రోజులు అయిందిరా, నువ్వు ఏడున్నావురా? ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా. ఓసారి మీ నాయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా. ఏంట్రా ఇంటి నుంచి ఫోనా? ఏసయ్యా ఇంత ఆనందంగా ఉన్నా, ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు బ్రో అలా అయిపోతావు? ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా? ఏందోరా అబ్బాయా, టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా. అబ్బయ్యా ఈ పాటను లేక చచ్చిపోతున్నాను రా. ఆడెవడికో ఇస్తే ఏదో నొక్కి ఇది పెట్టినాడు. ముందు ఇది మార్చు. నాకు తెలిసే కదా మామ ఇంకా మార్చాలో. సరే.